ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈ మాసంలో అంటే సెప్టెంబర్ మాసంలో కుంభ లగ్నము వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల్లో వీళ్ళకి చాలా చక్కగా కలిసి రాబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి వీళ్ళు అదేవిధంగా ఏ దేవతార్చన చేసుకుంటే ఇబ్బందులు రాకుండా త్రుటిలో తప్పిపోవడం చిన్న చిన్న వాటిల్లో పోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇక్కడ కుంభం నుంచి గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి ఇప్పుడిప్పుడే కాస్త రిలీఫ్ అవుతుంటుంది ఎందుకంటే కుజశనంలో మధ్యన ఉండేది ఇన్ని రోజులు కుంభరాశి మనకి మేషరాశిలో కుజుడు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే కుజుడు మేషరాశిలోకి వెళ్ళిపోయాడు పంచమంలో రాహు యొక్క సంచారము ఆరులో శుక్రుడు సప్తమంలో రవి బుధుడు అందులో బుధుడు ప్రత్యేకంగా రెండవ తేదీ నుంచి కన్యారాశిలోకి మారుతున్నాడు అక్కడ ఇరవై రెండవ తేదీ వరకు ఉండి దాని తర్వాత తులారాశిలోకి వస్తాడు అలాగే సప్తమంలో ఉన్నటువంటి రవిని కనుక మనం పరిశీలించినట్లయితే పదిహేడో తేదీ నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు ఈ స్థితి అనేటువంటిది మరియు లాభస్థానంలో ఉన్నటువంటి గురుకేతువులు వ్యయస్థానంలో ఉన్నటువంటి శని యొక్క స్థితి కనుక గమనించినట్లయితే వీరికి ముఖ్యంగా శుభ ఫలితములు ఏమి జరుగుతాయి అని చెప్పి చూసినట్లయితే కుంభరాశి వారికి ముందుగా వీరికి జరిగేటువంటి శుభ ఫలితాలు పార్ట్నర్స్తో కలిసి విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలు మరియు వివాహ ప్రయత్నములు చక్కగా వివాహ ప్రయత్నాలు జరిగేటువంటి అదేంటంటే కుంభరాశి నుంచి ఆరులో ఉన్నాడు కదా ఆరులో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ఇస్తాడు ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితికి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పార్ట్నర్స్ మూలకంగా విదేశాలకు వెళ్ళడము వివాహ ప్రయత్నములు జరగడము మరియు మరొక గొప్ప విషయం ఏంటంటే కొంతమంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తూ ఉంటారు మనకి మొన్నటి వరకు వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇవన్నీ వీటి మూలంగా కొంచెం విదేశాలకు వెళ్ళేటువంటివన్నీ చాలా మటుకు కొంచెం కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఈ మాసం నుంచి చాలా మటుకు అవన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుండడం వల్ల వీరికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు పార్ట్నర్స్తో అంటే విదేశ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారితో మీకు పార్ట్నర్షిప్స్ రావడం జరుగుతుంది అందులో సందేహం లేదు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి వస్తువు మూలకంగా వస్తువుని మార్కెటింగ్ చేసేటువంటి వారికి ఎనీ వస్తువు అది మార్కెటింగ్ చేసేటువంటి వారికి చాలా బాగుంది అయితే కాస్త ప్రయత్నపూర్వకంగా కొంత ఎడ్యుకేషన్ చేయడము ప్రయత్నపూర్వకంగా కొన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కంప్లీట్ చేసుకోవడము ప్రయత్నపూర్వకంగా గృహ సంబంధించిన పెండింగ్లో పడినటువంటి విషయాలు ఈ మాసంలో ఎలాగైనా మనం కంప్లీట్ చేసేసుకోవాల్సిందే సెప్టెంబర్ మాసంలో మనం దీన్ని మార్పు చెందాల్సిందే ఉన్నటువంటి ప్రదేశం నుంచి మారి సొంత గృహంలోకి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి బలమైనటువంటి సంకల్పనలో ఉంటారు కుంభరాశి వారు ఇక ఈ కుంభరాశి వారికి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా ఇక్కడ ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఎందుకంటే రాశ్యాధిపతి వేలలో పడ్డాడు అదేవిధంగా సుఖస్థానాధిపతి ఆరులో పడ్డాడు ఈ సుఖస్థానాధిపతి ఆరులో పడ్డం వేలో ఉన్నటువంటి శని పరస్పర వీక్షణ అనేటువంటి ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి కాస్త అప్పులు చేసేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి మనం ఏం చేస్తామంటే తొందరపడి సార్లే రెండు రూపాయలు కాదు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు లేకపోతే పది రూపాయలు కూడా తీసుకుంటారు కొంతమంది వడ్డీకి అలాగా ఎక్కువ వడ్డీలకి డబ్బులు తీసుకునేటువంటి పిచ్చి పనులు మాత్రం చేయకూడదు ఈ మాసంలో ఎందుకంటే అదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మూడులో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తాడంటే ధైర్యం చేసి అలా చేస్తాడు ఆ పర్లేం కాదులే ఎందుకంటే అదే కుజుడు ఆరులో ఉన్నటువంటి శుక్రుడిని చూస్తున్నందుకు అప్పులు చేసేటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మాసంలో మీకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే దుర్గా మంత్రము లేదా మీకు గనక గాయత్రి ఉన్నట్లయితే నిత్య గాయత్రి చేసుకోవడము కొంతమంది గాయత్రి జన్యం వేసుకోరు వాళ్ళకి లేనప్పుడు సర్వగాయత్రి చేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి సర్వగాయత్రినైనా పఠించవచ్చు కాబట్టి దుర్గాని లేనట్లయితే గాయత్రికి సంబంధించిన విషయాలు కనుక చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి సర్వే జనా సుఖినవంతు